हाय फ्रेंड्स नेनु मी भार्गवी रघुनाथ ईरोजु नेनु मामिडिकाय पप्पु चेस्तुन्नानंडि मानंतपूर् साइड मामिडिकाय पप्पु एला चेस्तारो ईरोजु चेसि चूपिस्तानु फस्ट इदि 1 कप कंदिपप्पु तीसुकुन्नानु इवि बागा कडिगि पेट्टुकुंदामु इवि तोटलो पंडिनवंडि बाल्लु अंदुकने इला उन्नायि इला बाल्लु नीट्गा कंदिपप्पु बागा कड़ी पेट्टुकोवाली इवी तोटलो पंडिन बाल्लु चाला टेस्टीगा उंटुंदी पप्पु वीटितो इप्पुडु इंदुलोकी मामिडिकाय मुक्कलु याड चेसुकुन्नामु मनम सन्नगा कट चेसि पेट्टुकुन्नामु नेनु ईजीगा चूपिस्तुन्नानंडि ई पप्पु एला चेसुकोवालो एवरैना चेसुकुंटारु अंत ईजी इदि इप्पुडु इला मरी सन्नगा कट चेसि पेट्टुकोकुंडा मीडियम का कट चेयाली एंदुकंटे विजिल्स वच्चिनप्पुडु मैस अयिपोतायि मुक्कलु अंदुकनी इंत कप्पु कट चेसि पेट्टुकुन्न मैंगो इला पेद्दगा कट चेसि पेट्टुकुन्न आनियन पसुपु कारं मीरु एक्कुव कारं तिंटे एक्कुव वेसुकोंडि పెద్దగా కట్ చేసిన పెట్టుకున్న ఒక టమాటా నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మ్యాంగో ముక్కలు యాడ్ చేసా కాబట్టి ఓన్లీ ఒక టమాటానే యాడ్ చేశాను ఇప్పుడు అంతేండి చింతపండు ఇవన్నీ ఏమ అవసరం లేదు మ్యాంగో వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేను ఈ కప్పుతో వేసుకున్నా కదా వాటర్ దీంతో ఒక 4 కప్స్ యాడ్ చేసుకుందాము कप्पुतो पप्पु वेसुकुन्नानु कदंडी इंदाक वाटर अन्नानु ई कप्पुतो ओक 4 कप्स वाटर वेसुकुन्नानु इला अन्नी ओकसारि कलिपि इदि मामिडिकाय पप्पु एप्पुडु गट्टिगा उंडालंडि मरी पल्चगा उंटे टेस्ट उंडदु कोंचेम गट्टिगाने उंडालि इप्पुडु कुकर विजिल पेट्टेसी ఒక 5 విజిల్స్ అలా పెట్టుకుందాము ఇది పచ్చిమిర్చి కన్నా కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటదండి మామిడికాయ పప్పు ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం ఒక 5 విజిల్స్ పెట్టుకుందాం చూడండి ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా ఉన్నాయి ఇది పైన వచ్చిన మామిడికాయ పీస్కు పైన ఉన్నదంతా పప్పులో మెరిగిపోయి ఇవి మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఉప్పు వేసుకొని మనం పప్పు గిద్దతో మ్యాష్ చేసుకుందాం ఇలా చూడండి ఇలా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇప్పుడు పోపు వేసుకుందాం ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసుకుందాము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఇందులోకి ఆవాలు పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి అలాగనే వేయకుండా ఇలా దంచుకొని వేసుకోవాలి ఒక 2-3 ఎండుమిర్చి ఇలా వేస్తానండి కరివేపాకు ఎందుకంటె ఆయిల్లో వేస్తే చెడుతుందనేసి ఇప్పుడు ఈ పోపు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అంతేండి చూడండి ఎంత టేస్టీగా ఉన్న మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కదండి సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది ఇప్పుడు మీ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్